చేసింది ఎదిరిగానే నాకు సరి చేస్తాడు అలాగే రోడ్డు వేయాలండి. డ్రైనేజ్ చాలా దారుణంగా ఉన్నాయి. చెప్తారు మున్సిపాలిటీలో కొన్ని వార్డులు అత్యవసర వర్క్లు ఏదైతే ఉన్నాయో, ఏదైతే మహిళా సోదరి మనులు వారి యొక్క సమస్యలు చెప్పుకుంటున్నారో, ఏదైతే కనీసం నడవలేని పరిస్థితుల్లో జగ్గేశెరువులో కానివ్వండి, ప్రతి చోట కూడా మురికి కుంటలతోటి కూడుకున్న పరిస్థితిని ఈ రోజున మనం 4 వార్డుల దాకా తిరిగామయ్యా. 4 వార్డుల్లోని పరిస్థితి చూసాం. అక్కడ అత్యవసర పనులన్నీ కూడా త్వరలో కమిషనర్ గారు, నా వెంట బిఈ గారు, ఏఈ గారు అందరూ కూడా సమిష్టిగా మా వైఎస్ఆర్ శ్రేణులు, ఈ పిఠాపురం టౌన్లో ఉండే శ్రేణులు అందరూ కూడా కలిసి ఈ రోజున వార్డుల పర్యటనలో భాగంగా శాసనసభ్యుడిగా ఏదైతే నమ్మకాన్ని పెట్టుకుని నాకు ఓట్లేసి నిర్మించారో దాన్ని వంబు చేయకుండా త్రికరణ శుద్ధిగా ప్రతి ఒక్కరి సమస్యని నా సమస్యగా తీసుకుని వారి యొక్క సమస్యలను తీర్చే దిశగా మేము అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇందులో మొట్టమొదటి అడుగు ఈరోజు మేము పిఠాపురం మున్సిపాలిటీలో ప్రారంభించాము. తప్పనిసరిగా ఈ మున్సిపాలిటీలో ఉన్న రోడ్లన్నీ కంప్లీట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అయినా సరే ఒకటి ఒకటిగా మేము దీన్ని పూర్తి చేసుకుని వెళ్ళడానికి ఇవాళ నుంచి మేము ప్రారంభించాం. తప్పనిసరిగా ఈవేళ చూసిన అన్నీ కూడా త్వరలో ఎస్టిమేషన్లు వేసి తప్పనిసరిగా దానికి శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని త్వరలో చేపడతామని చెప్తే